अंडी वेलकम टू मी कोसम हेल्दी एंड टेस्टी विद ब्यूटीफुल टिप्स। वीडियो सांबार एला चेयाला चूद्दाम। इप्पुडु ओके टेस्टला रावाली अंटे इला चेसी चूडंडी, तप्पकुंडा इप्पुडु ओके टेस्ट लो वस्तुंदी। इप्पुडु प्रिपरेशन चूद्दाम। मुंदु ओक बाउल लो निम्मकाय साइज अंता चिंतपन्नु वेसी अंदुलो वाटर वेसुकोनी नानबेट्टुकोंडी। इप्पुडु ओक कुक्कर तीसुकोंडी, अंदुलो पप्पु वेसी बागा कड़िगी ओक हाफ एन अवर अट्ला नानबेट्टुकोंडी। सो अप्पुडु पप्पु बागा उडुकुतुंदी मनकी। इप्पुडु कोन्नि वाटर वेसी अंदुलो पसुपु अलागे अल्लं वेल्लुल्लि पेस्ट वेसी अंदुलो कट चेसी पेट्टुकున్న पच्चि मिर्ची वेयंडी। अंदुलो कొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర अलागे कट चेसी पेट्टुकున్న ఆనియన్స్ క్యారెట్స్ పీసెస్ మునక్కాయలు సోరకాయలు ఆనియన్ కాయలు వేసి అలాగే టమాటాలు వేసి ఒకసారి కలుపుకోండి। ఇలా కలుపుతూ ఒక 1 నిమిషం కలుపుకోండి। తర్వాత అందులో కరివేపాకు అలాగే పుదీనా కొద్దిగా అందులో కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగ్గ salt వేసుకోండి। వేసుకొని కొద్ది సేపు కలుపుకోండి। ఇప్పుడు క్యాప్ పెట్టేసి 3 టు 4 నిమిషస్ బాగా కుక్ చేసుకోండి। ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, అందులో కొద్దిగా కారం వేసుకోండి। వేసి కలుపుకోండి। తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేయండి। అలాగే గ్లాస్ వాటర్ వేసుకోండి। తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషస్ పాటు కుక్ చేయండి। ఈ లోపు ముందు ఉడికించుకున్న పప్పు ఉంది కదా, దాన్ని స్మాష్ చేసుకోండి। బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి। ఇలా చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సాంబార్ లో వేయండి। వేసి బాగా కలపండి। మీకు salt సరిపోకపోతే మళ్ళీ salt ని యాడ్ చేసుకోండి। కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి। బాగా కలుపుకోండి। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి। ఇలా ఒక 1 నిమిషం వరకు ఇలా కుక్ చేసుకోండి। ఇలా వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది సాంబార్। అంతేనండి, ఈజీ సాంబార్ ఇంట్లోనే చాలా టేస్టీగా వస్తుంది। ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా టేస్టీగా వస్తుంది। మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో షేర్ చేయండి। మీ కోసంలో బ్యూటీ టిప్,
బాదం ఆయిల్ అలాగే కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని కొద్దిగా వేడి చేసుకొని హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ని గ్రోత్ చేసి అలాగే హెయిర్ని థిక్నెస్ని పెంచి సిల్కీగా హెల్దీగా ఉంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.